మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫస్ట్ తారీఖు గురించి మీరు ఎదురు చూడటం. ఫస్ట్ వెళ్ళిన 15 రోజుల వరకు నన్ను వదిలేస్తున్నారు. వదిలేసి 15వ రోజు అయిన తర్వాత 15వ తారీఖు కాడించి మొదలు పెడతారు. అమ్మ ఫస్ట్ తారీఖు, అమ్మ ఫస్ట్ తారీఖు ఏం చెయ్యాలి, ఎలా అదేంటి, స్వామి దగ్గరికి ఏం పట్టుకెళ్ళాలి, ఇంక ఇదే పట్టుకుంటున్నారు. నిజంగా నాకు ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత నాకు చాలా సరదాగా చాలా నవ్వు వచ్చిన విషయం ఏంటి అంటే, చూడండి మీకు నేను కలర్స్ గురించి, ఈ కలర్స్ బట్టలు వేసుకోండి, తర్వాత ఇలా ఉండండి, ఇవన్నీ నేను చెప్తుంటాను కదా. చెప్తుంటే మన జనవరి 1కి తర్వాత సంక్రాంతికి నేను కొంచెం లేట్గా మీకు నేను చెప్పడం జరిగింది కదా, అంటే ఈ కలర్స్ బట్టలు కుట్టించుకోవాలమ్మా, ఈ కలర్స్ దుస్తులు వేసుకోవాలని. ఆల్మోస్ట్ ఏ వీడియో వచ్చినా మరి ఒక ఫ్యామిలీ ఎవరో నాకు తెలియదు, వాళ్ళదే ఉమ్మడి కుటుంబం అంట. నిజంగా తెలుగులో చక్కగా ముచ్చటగా టైప్ చేసి వాళ్ళు పంపించడం ఏమని అని అంటే, అమ్మ మీరు కలర్స్ బట్టల గురించి చెప్పండి, మేము మాది ఉమ్మడి కుటుంబం, అయితే మా వాళ్ళందరూ వెళ్ళి మేము ఆ టైలర్ దగ్గర కుట్టించుకోవాలంటే, ఇగో ఇవాళ సాయంత్రానికి తీసుకొస్తే నేను కుట్టిస్తాను, లేకపోతే ఇవ్వను. మీరందరూ చదివే ఉంటారు, ఇస్తాను లేదంటే ఇవ్వను, మీకేమో 1వ తారీఖు వెళ్ళిపోతుంది, అలాగే సంక్రాంతికేమో సంక్రాంతి వెళ్ళిపోతుంది అనేసి వాళ్ళకి చెప్పడం అంట. వాళ్ళేమో అమ్మ మా కుట్టించే బట్టలు టైలర్ ఇవ్వనంటున్నాడు అనేసి వాళ్ళు మెసేజ్ చేయడు. నిజంగా అవి చదువుతుంటే నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. తర్వాత నేను డ్రెస్ గురించి వీటి గురించి చెప్పేసిన తర్వాత వాళ్ళందరూ ఉమ్మడి ఫ్యామిలీ అనుకోండి, మొత్తం అందరూ తీసుకున్న తర్వాత 1వ తారీఖు గుడికి వెళ్ళి వస్తున్నప్పుడు అనుకుంటా వీళ్ళని చూసి అడిగితే వీళ్ళు చాలా సంతోషపడిపోయారంట. అందులోనూ ఆ వీడియో కూడా నాకు, అంటే ఫొటోస్ కూడా నాకు పంపించారు. మీరు కలర్స్ గురించి ఎంత ఇదిగా మీరు మనసు దాని మీద పెట్టారు అన్నది నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందులోనూ వాళ్ళకి సంవత్సరం నేను చెప్పిన ప్రతిసారి కూడా వేసుకున్న తర్వాత చాలా బాగున్నారంట, చాలా సంతోషం అమ్మ. అలాగే 1వ తారీఖు గురించి ఒకటి, 1వ తారీఖు గురించి ఒకవేళ 15 దాటిన తర్వాత కానించి ఇంక వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ అపాయింట్మెంట్స్ కన్నా ఎక్కువ శాతం అమ్మ 1వ తారీఖు ఏం చేయాలి, ఇదే ఒక రకంగా ఫోన్లు అడగడం అనేది మొదలు పెడుతున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. సరే, తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు ఎవరికైనా సరే అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక నేను న్యూమరాలజీ ప్రకారం జాతకాలు చూస్తాను. అలాగే ఒకటి గుర్తుంచుకోండి, మనిషి జాతకంలో ఎన్ని రెమెడీస్ చేసినా కూడా సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అని అంటే వాళ్ళు పుట్టిన డేట్లోనైనా కష్టం ఉండాలి, కానీ ఆ కష్టాన్ని మనం తీయలేం, అది పక్కన పెట్టుకోండి. కానీ దానికి తగ్గట్టుగా మనం రెమెడీ చేసుకోవచ్చు. ఎలాగా, ఇప్పుడు చూడండి 1వ తారీఖు డేంజర్ అని అనుకుంటే దాన్ని తప్పించుకుంటానికి భగవంతుణ్ణి ఎలా ఆరాధిస్తున్నామో అలాగా, అలాగే వాళ్ళ పేరులో పవర్, అంటే వాళ్ళ పేరు పుట్టిన డేట్కి తగ్గట్టుగా లేకపోయినా సమస్యలు కష్టాలు ఉంటాయి, అలాగే పెళ్లి డేట్ వలన కష్టాలు ఉంటాయి, అలాగే వాళ్ళు ఉంటున్న ఇంటి దిశ వలన ఉంటాయి, అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ వలన కూడా ఉంటాయి. కాబట్టి వీటిలన్నింటినీ నేను పరిశీలించి నేను చెప్తాను. కాబట్టి చూపించుకున్న వాళ్ళందరూ కూడా నా స్వామి దయ వల్ల వాళ్ళందరూ కూడా బాగున్నారు, దానికి కారణం ఆ స్వామి. కాబట్టి మీకు ఎవరికైనా జాతకం చూపించుకోవాలి అని అనుకుంటే మీ, అంటే క్షుణ్ణంగా పరిశీలించుకుని ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవాలనుకున్నా, అలాగే వాస్తు, ఇప్పుడు చూడండి నేను మీకు ఫిబ్రవరిలో వస్తానంటున్నాను కాబట్టి ఆల్మోస్ట్ చాలా మట్టికి బుక్ అయిపోయినాయి. అండ్ ఎక్కువ శాతం నాకు హైదరాబాదు సికింద్రాబాదు ఈ ప్లేసుల్లోనే ఎక్కువ శాతం వచ్చినాయి. కాబట్టి ఫస్ట్ ఇటు పక్కకే నేను వద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకెవరికైనా కావాలంటే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సరే, మీకు అపాయింట్మెంట్స్ గురించి కూడా మీకు కావాలనుకుంటే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సరే, ఇంకొకటి ఏంటంటే, అయితే నేను ఫిబ్రవరిలో డైరెక్ట్ అపాయింట్మెంట్లు కూడా ఇద్దామనే అనుకుంటున్నాను. మాక్సిమం నాకు ఆ హోటల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఒక్కసారిగా నాకు రామదండ వచ్చినట్టు వచ్చేస్తారు, మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. కాబట్టి వాళ్ళు నాకు పర్మిషన్ ఇస్తారో లేదో చూసుకుని నేను రావాలి, ఎందుకంటే మనకు కోవిడ్ కారణం వలన. సరే, ఒకవేళ లేదు అని అనుకుంటే కనీసం హౌస్ విజిట్లకైనా సరే నేను వచ్చేస్తాను, ఏం కంగారు పడద్దమ్మా. సరే,
ఫస్ట్ తారీఖు గురించి మీరందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ నెల అంటే ఫిబ్రవరి 1, 2, 2021 సోమవారం రోజు నుంచి మనకి ఫస్ట్ తారీఖు మొదలు కాబట్టి ఈ నెలంతా ఎలా ఉండబోతుంది అని అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్ల పరంగా, మనీ పరంగా, లాసు, భార్యాభర్తల గొడవలు, ఒక రకంగా చెప్పాలంటే ఏ పని చేసినా కలిసి రాకపోవటం, మా ఎక్కువ శాతం గొడవలండి. ఎవరితోటైనా, ఇంట్లో వాళ్ళతోటైనా, ఈదురో వాళ్ళతోటైనా, కొలీగ్స్ తోటైనా, ఎవరితోటైనా గొడవలు. అలాగే చేంజ్ అయ్యే అవకాశం ఉంది, మెడికల్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నెల అంతా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలమ్మా అంటే ఒక్కటే గుర్తండి, జాగ్రత్త అంటే ఏం చేస్తాం, ఆ డేట్ మారుతుంది అని అనుకున్నప్పుడు స్వామి పాదాలు పట్టుకుని స్వామి నామాన్ని జపించుకుంటూ స్వామికి ఇష్టమైన పండును మనం ఆయనకి సమర్పించుకుని, తండ్రి ఈ నెలంతా గట్టెక్కించిన ఆయన అంటే ఆయన చూసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలంటే ఇందులో ఏముందండి, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మిమ్మల్ని మీరే నాకు దిక్కు అన్నాను అనుకోండి, మీరే చేస్తారు. అలాగే మీరు నన్ను అన్నారనుకోండి, నేనే చేస్తాను. అలా కాకుండా చూద్దాంలే చేద్దాంలే వీళ్ళే కదుక్కుపోతే ఇంకొకళ్ళు ఉన్నారు అని అంటే ఆల్మోస్ట్ మనం క్యాజువల్గా తీసుకుంటే ఆ క్యాజువల్గానే వెళ్ళిపోతుంది. అలాగే భగవంతుడి పాదాలు పట్టుకుందాం, చాలా జాగ్రత్త అండి. ఫిబ్రవరి 1 నుంచి March 1 వరకు చాలా రకాల సమస్యలు, చాలా రకాల కష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సరే, మీరు ఏం చెయ్యాలి అని అంటే మీకు వచ్చేటప్పటికి యాపిల్స్ తెచ్చుకోండి. యాపిల్స్ తీసుకొచ్చి ముందు రోజు నాడు దేవుడి దగ్గర అంటే ఎక్కడైనా పెట్టి మీరు ఏం చేస్తారంటే 6 పట్టుకెళ్ళచ్చు, లేదు అని అనుకుంటే 15 పట్టుకెళ్ళచ్చు. వీటిని ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి గుడికి ఉదయం వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా పర్వాలేదు. వీటితో పాటు గులాబీ పువ్వులు తీసుకోండి. గులాబీ పువ్వులు కనుక తీసుకుని ఈ పళ్ళుతో పాటు గులాబీ పువ్వులు పట్టుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకునేటప్పుడు ఆయనకి ఇచ్చేసిన తర్వాత, మీకు తెలుసున్న విషయమే, ధ్వజస్తంభం కాడ నుంచి మనం 4 ప్రదక్షిణాలు చేసిన తర్వాత పళ్ళు పట్టుకెళ్ళి స్వామికి ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత నారాయణ కవచం చదవండి. నారాయణ కవచం మీకు నేను జనవరి 1 విషయంలో కూడా నేను నారాయణ కవచమే చెప్పాను కాబట్టి నారాయణ కవచం చదువుకుని అమ్మవారికి ఇష్టమైన మహాలక్ష్మి అష్టకాన్ని చదవండి. ఈ 2 చదువుకుని మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య చెప్పుకుని మీరు ఇంటికి వెళ్ళండి, తప్ప ఇంకెక్కడికే వెళ్ళకండి. లేదంటే ఎక్కడికైనా వెళ్ళే పని ఉంటే అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళి అప్పుడు మీరు ఇంటికి వచ్చేయండి. అప్పుడు ఆ స్వామి అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు ఇంకొక పరిహారం చెప్తాను నేను, అంటే మీరు ఆవుకు కానీ లేదంటే ఇంట్లో కానీ చేసుకునేటట్టు నేను చెప్తాను. మీరు కనుక అలా చేసుకున్నట్టయితే చాలా 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 అద్భుతమైన అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజునే మనకు సంకటహర చతుర్థి కాబట్టి ఏం చెయ్యాలి, విఘ్నేశ్వరుని మనం ఎలా ఆరాధించాలన్నది కూడా నేను మీకు చెప్తాను. జై శ్రీ.